हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रेसिपी सग्गु बियम पायसम। इदोक सब्सक्राइबर अडिगारु वाल कोसम। मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु सग्गु बियम 100 ग्राम। इदि सेमिया ऑप्शन, इदि ओक 4 स्पून सेमिया तीसुकुन्नानु। 4 यालक्कायलु, जीडिपप्पु, द्राक्ष, पालु 250 ml, 200 ग्राम शुगर, वाटर। इप्पुडु मुंदुगा ओक पैन पेट्टुकोनी पालु वेड चेसुकोवाली। इवि ओक रेंडु पोंगुलु वस्ते चालु। मुंदुगा काचिपेट्टि पक्कन पेट्टुकोवाली। इप्पुडु इंको पात्र पेट्टुकोनी इंदुलो हाफ लीटर वाटर पोस्तुन्नानु। ఇది బాగా మరగాలి। ఈలోపు సగ్గు బియ్యంని వాటర్లో వాష్ చేశాను, అవి వేస్తున్నాను। ఇవి ఇంకా నానబెట్టుకుంటే త్వరగా బాయిల్ అవుతాయి। 15 మినిట్స్ వాటర్లో నానబెట్టుకుంటే మనకు త్వరగా ఉడుకుతుంది। ఇప్పుడు ఇది బాగా ఉడకాలి। 15 టు 20 మినిట్స్ అలా టైం పడుతుంది। ఈలోపు మనం ఇంకో పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసాను। జీడిపప్పు బాగా ఫ్రై అవ్వాలి। తర్వాత ద్రాక్ష, ఇంకా కావాలంటే ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు। ఇవి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని ఇదే నెయ్యిలో సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి। ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, దించి పక్కన పెట్టుకొని మన సబ్బియ్యం బాగా ఉడుకుతూ ఉంది, ఇది చూసుకోవాలి ఉడికిందా లేదా అని। వైట్గా ఉండేదంతా కనిపించకుండా అప్పటి వరకు బాయిల్ అవ్వాలి, పట్టుకొని చూస్తే అది ట్రాన్స్పరెంట్గా రావాలి। ప్రెస్ చేసిన అందులో గట్టిగా ఉండకూడదు, అలా బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న సేమియా వేస్తున్నాను। ఈ సేమియా మేము వేసుకుంటాం, కొంచెం మీకు ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఉత్త సబ్బియ్యం పాయసం అయినా చేసుకోవచ్చు। ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి। ఇప్పుడు ఇందులో షుగర్ వేస్తున్నాను। ఈ షుగర్ కూడా నేను 200 గ్రామ్ తీసుకున్నాను, స్వీట్ ఎక్కువ తింటాము, కొంచెం తక్కువ అనుకుంటే మీరు తగ్గించి వేసుకోవచ్చు। ఈ షుగర్ బాగా కరిగే వరకు కలపెట్టాలి। ఇది కలుపుతూనే ఉండాలి। ఇప్పుడు కొంచెం షుగర్ నేను పక్కన పెట్టాను, అది కూడా వేసేసాను। ఇప్పుడు ఇది బాయిల్ అయింది। ఇందులో యాలక్కాయల పొడి, నేను సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించాను కాబట్టి ఆ కలర్ ఉంది, మనం మిల్క్ వేసామంటే వైట్గా వచ్చేస్తుంది।
ఇప్పుడు ఇందులో మనం కాచి పెట్టుకున్న పాలు వేస్తున్నాను, మిగడ పడకుండా వేస్తాను. ఇది పలచగా తినేవాళ్ళు ఇంకా ఎక్కువ మిల్క్ వేసుకోవచ్చు. ఇది గట్టిగా కావాలన్నా వాటరు అవి తగ్గించుకుంటే గట్టిగా వస్తుంది. పాయసం ఎప్పుడు మనం తాగేలాగే ఉండాలి. ఇది కొద్దిసేపు కలుపుకోవాలి, ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు పాలు వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి నేను ఐటమ్స్లో చూపించలేదు, 2 స్పూన్స్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో ఒక పించు సాల్ట్ వేస్తున్నాను, మనకి స్వీట్నెస్ బాగా తెలిసి వస్తుంది అనేసి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసుకున్నాను. పాయసం రెడీ, ఇది ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.